మెదకిమలే పద్మ దేవేందర్ రెడ్డి రామన్నపేట మున్సిపాలిటీలో న్యాక్ ద్వారా కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి ఉపాధితో కుటుంబాలకు ఆధారం కలుగుతోందని, 3 నెలల పాటు శిక్షణ పొందిన లబ్ధిదారులు ఎంతో నైపుణ్యంతో విద్యను అభ్యసించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి అన్నారు. రామన్నపేట పట్టణంలోని జాతీయ శిక్షణ సంస్థ న్యాక్ ద్వారా 3 నెలల పాటు శిక్షణ నేర్పించి లబ్ధిదారులకు ఆమె కుట్టు మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒక మూల పదార్థం నుండి కొత్త వస్తువులు తయారు చేయడం ఎంతో నైపుణ్యమైన విద్య అన్నారు. అలాగే బట్టలతో మానవులకు అవసరమైన రీతిలో బట్టలు కుట్టి అందచేయడం ఎంతో గొప్పతనం అన్నారు. ఇలాంటి వారికి నైపుణ్యంతో పాటు ఉపాధి కూడా ఎంతైనా అవసరమని ఆమె అన్నారు. కుట్టు మిషన్ వారికి అవసరమైన అమ్మకాలు అందజేయడానికి తాను కృషి చేస్తానని అన్నారు. నైపుణ్యంతో కుట్టేవారికి పాఠశాలల నుండి డిజైన్ సంస్థల నుండి అమ్మకాలు అందుబాటులో చేయడం జరుగుతుందని, ఈ సందర్భంగా ఆమె 19 మందికి కుట్టు మిషన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భిక్షపతి, 4వ వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజు, టీఆర్ఎస్ నాయకులు సిద్ధరామరెడ్డి, నిజాముద్దీన్, భక్తమాల, లబ్ధిదారులు, మహిళలు పాల్గొన్నారు. మరోవైపు వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాలి, వాళ్ళ కుటుంబాలకు కూడా ఏదో ఒక రూపకంగా ఉపాధి కల్పించాలనే ఉద్దేశం కొద్దీ మరి నాకు ఆధ్వర్యంలో చేస్తున్నందుకు వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఈ ఉపాధిని మీరు దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నాను, నేర్చుకోవడమా వదిలేసినమా అనే కాదు, నేర్చుకున్న దాన్ని కంటిన్యూ చేస్తుంటే, అంటే మన కనీసం మన బట్టలు మన పిల్లల బట్టలు పక్క వాళ్ళు ఎవరైనా కుడితే ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఏ ప్రొఫెషన్కైనా సరే, ఏ వృత్తికైనా సరే ఎక్స్పీరియన్స్ని మించింది ఉండదు. ఏదైనా సరే ఉద్యోగం కావచ్చు, ఇంకేదైనా పని కావచ్చు, ఏదైనా వృత్తి కావచ్చు, పుట్టగానే అందరం అన్నీ నేర్చుకోము. నేర్చుకున్న దానికి పదును పెడుతూనే డెఫినెట్గా ఆ వృత్తికి ఒక రూపం వస్తుంది, పర్ఫెక్షన్ వస్తుంది. అందుకని అండ్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్షన్ అని, ఎంత ప్రాక్టీస్ చేస్తే ఎంత దానికి ఎక్కువ వృత్తికి మనం ఎక్కువ దానికి లైవ్లో పెడితే మనం దాన్ని పర్ఫెక్షన్ సాధించగలుగుతాం. కాబట్టి అందరు కూడా కుట్టినాము నేర్చుకున్నాం మిషన్ వచ్చింది ఏదో చిన్న కట్టెను కుట్టుకుందాం లేదా ఏదో కుట్టుకుందాం అని మనిషిపోయినాం అనుకో, అది అంతే సంగతులు, మూలకు పడిపోతుంది. కనీసం మనం రెడీమేడ్ దుస్తులు కొనాలంటే చాలా కాస్ట్లీ అయిపోయినాయి. మామూలుగా మనకు మెటీరియల్ అయితే 1000 రూపాయలకు వస్తుంది, దాని స్టిచ్చింగ్ ఛార్జెస్ అన్ని కలిస్తే 4000 అవుతున్నాయి ఆ కుట్టే విధానంతో. అంటే మరి మనం కూడా ఇంకా దీన్ని చిన్నది కాదు వృత్తి, చాలా పెద్దది ఇది వృత్తి, అందరికి అవసరమైంది. పేదోళ్ళ దగ్గరికి వెళ్ళి మనకి ఎవ్రీ మంత్ ఒక పండుగ అనేది వస్తుంటుంది. పండుగ ఈ మధ్య కొత్త బట్టలు కొనుక్కోవడం అనేది కూడా ఆనవాయితీ అయింది, ఎందుకంటే కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం సెట్ కాగానే పిల్లలకు ఒక డ్రెస్ కొనలేదు. ఎవ్రీ ఇయర్ బర్త్డేకి డ్రెస్ కొనాలనేది కాన్సెప్ట్ వచ్చింది, బర్త్డేకి కొత్త డ్రెస్ వేసుకోవాలి పిల్లలకి అనేది చిన్నప్పుడు అమ్మ నాన్న కొనిస్తాం. ఆ లెవెల్లో మనం ప్రతి ఒక్కరు కూడా రెడీమేడ్ దుస్తులకు అలవాటుపోయినారు. రెడీమేడ్ దుస్తులకు మనం మెటీరియల్ తెచ్చుకొని రెడీమేడ్ దుస్తుల మాదిరిగా మీరు కుట్టినట్టయితే దానికి తప్పకుండా నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, దానికి ఆర్థికంగా కూడా మనకు ఆదాయం వస్తుంది. ఎంత ఎంత క్రియేటివిటీ దీనిలో, ఎంత క్రియేటివిటీ అయినా చేసుకోవచ్చు. ఒకరు ఒక మెటీరియల్ తీసుకొచ్చిన తర్వాత ఇట్లనే కుట్టాలని లేదు, వాళ్ళకి నచ్చే విధంగా ఒక క్రియేటివిటీ. మనం ఈ మధ్యలో అయితే స్లీవ్స్ ఎన్ని రకాలు వస్తున్నాయి, నచ్చే విధంగా క్రియేటివిటీ మీ చేతిలో ఉంది, అది మీరు క్రియేటివిటీ చేసినా కొద్దీ మీకు పేరు వస్తూ ఉంటుంది.